అక్టోబర్ 1వ తేదీన పరిగి పట్టణంలో నిర్వహించనున్న పండగల సాయన్న ముదిరాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పరిగి మండల వైస్ ఎంపీపీ సత్యనారాయణ ముదిరాజ్, ముదిరాజ్ యువత నియోజకవర్గ అధ్యక్షుడు వర్షమోని బాబు ముదిరాజ్, పరిగి టౌన్ యువత అధ్యక్షులు దోమ శ్రీశైలం ముదిరాజులు కోరారు. గురువారం పరిగి మండలంలోని బసిరెడ్డిపల్లి, రంగాపూర్, మాదారం గ్రామాల్లో ముదిరాజ్ సంఘ కుటుంబ సభ్యులను ఆహ్వానించడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా పండగ సాయన్నను స్మరించుకునేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముదిరాజులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాదారం మాజీ సర్పంచ్ బి నరసింహులు ముదిరాజ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పాపయ్య ముదిరాజ్, బసిరెడ్డిపల్లి గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఆర్ శ్రీశైలం ముదిరాజ్, రంగాపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పి సత్యనారాయణ ముదిరాజ్, ముదిరాజ్ నాయకులు, యువకులు, మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాల వాళ్ళకు రెడ్డిలకు కూడా లేనోళ్ళకు పెట్టాడు, అంటే అన్ని కులాల వాళ్ళకు పెట్టాడు. ఆయన ఒక ఇప్పటి వరకు ఏమైందంటే ఆయనను తొక్కి పెట్టేశాడు. ఆయన ఎక్కడ మన మన కులాన్ని పైకి రానియకుండా చేశారు. ఎందుకు చేసిన మన కులాన్ని పైకి రానియకుండా అంటే మనం అత్యధిక జనాభా కలిగిన వాళ్ళం. అత్యధిక జనాభాల మనం ముందుకు వచ్చినాం అనుకో మనకే రేపు రాజ్యాధికారం వస్తుంది, మనం వాళ్ళని అడుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆ రెడ్డిలంతా కలిసి ఆ అగ్రకులాల వాళ్ళు కలిసి ఆ రోజు పడగల సాయం చంపవలసి వచ్చింది. తర్వాత కూడా మనోళ్ళు కొంచెం విరసత్యం అటువంటి అన్నటువంటి ముందరికి వస్తుంటే కూడా వాళ్ళను కూడా అగ్రకులాల వాళ్ళు చంపి మనల్ని ఎలా రాజ్యాధికారంలో లేకుండా చేస్తున్నారు. అన్ని ఇట్లా అన్ని దాంట్లో మనకు ఏ